మే 3 తర్వాత లాక్ డౌన్ ను కొనసాగించాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. అయితే కాన్ఫరెన్స్ లో ఏం మాట్లాడారనే విషయాలు మాత్రం తెలియరాలేదు. మోదీ ఈ వారంతంలో మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత్లో ప్రస్తుతం రెండో దశ లాక్ డౌన్ కొనసాగుతుంది. లాక్ డౌన్ పొడిగిస్తే ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా దెబ్బతినే అవకాశం ఉండడంతో కొన్ని సడలింపులు ఇస్తూ లాక్ డౌన్ కొనసాగిస్తారని భావిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మే 3 తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం దేశమంతటా ఉత్కంఠ రేపుతోంది. కాగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ వారందరి అభిప్రాయాలను స్వీకరించిన తరువాత లాక్ డౌన్ ను మే 3 తరువాత పొడిగింపునకే మొగ్గు చూపారని తెలుస్తోంది. విజయవాడ నగరంపై కరోనా వైరస్ పగబట్టింది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల ప్రభావం ఎక్కువవుతుండడంతో అధికారులకు సైతం దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. గత 3 రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అధికారులు భౌతిక దూరం పాటించాలని ఎంతో ప్రచారం చేసినప్పటికీ నగరవాసులు పెడచెవిన పెడుతున్నారు. బెజవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అధిక సంఖ్యలో కేసులు నమోదు కావటం ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ హెల్త్ బులెటిన్ ప్రకారం ఈ ఒక్కరోజే 33 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 210 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 173 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 29 మంది పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా 8 మంది మృతి చెందారు. ప్రజల్లో మార్పు వస్తే తప్ప తాము కూడా చేసేదేమీ లేదని అధికారులు తేల్చి చెప్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సీఎం జగన్ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని అన్నారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. కరోనా విపత్కర పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సంక్షోభం సమయంలో ప్రజల్ని ఆదుకోవడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారిని క్షేమంగా మన రాష్ట్రానికి తీసుకువచ్చేలా సీఎం చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మన రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు పంపడానికి చొరవ చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. నిన్న ఒరిస్సా గవర్నమెంట్ కూడా అన్ని రాష్ట్రాలతో మాట్లాడుతోంది, బస్సులు పంపించి ఎక్కడున్నా సరే వాళ్ళ వలస కూలీలను కానీ వలస వెళ్ళినటువంటి కార్మికులను కానీ వెనక్కి తీసుకోవాలని చెప్పి ఒరిస్సా గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఎంపీ మధ్యప్రదేశ్ సర్కార్ కూడా ఎక్కడ వాళ్ళ మిలియనర్ సిటిజన్స్ పౌర ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము వెనక్కి తీసుకెళ్తామని చెప్పి ఎక్కడైనా సరే బస్సులు పంపిస్తామని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూ ఉంది. అట్లాగే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డిని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పౌరులున్నా సరే వాళ్ళందరినీ ఆదుకుని వెనక్కి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ కూడా గమ్యస్థానాలకు చేర్చాలి, వారి వారి ఇళ్ళకి చేర్చాలి, వారి వారి నేటివ్ ప్లేస్లకు చేర్చాలని కూడా డిమాండ్ చేస్తాం. అందరినీ కూడా ఎక్కడ వాళ్ళని అక్కడ చేర్చాలి, అవసరమైతే బస్సులు ఏర్పాటు చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి, వాళ్ళని చేర్చి అవసరమైతే అక్కడ క్వారంటైన్ టెస్ట్ చేసి క్వారంటైన్ పంపించవచ్చు, కానీ ఎక్కడ వాళ్ళని అక్కడ సురక్షితంగా ఇళ్ళకి చేర్చే మార్గం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అట్లాగే ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తాను. ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన ఆధునిక కాలంలో కరోనా మహమ్మారి పల్లె మూలాలు ఎత్తుకునేలా చేసింది. సొంతూరులో ఉంటే స్వీయ గృహ నిర్బంధం కూడా మట్టి వాసననిస్తుంది, పంట చేలు కూడా సాటి మనుషుల్లోనే పలకరిస్తాయి అంటూనే పశ్చిమ గోదావరి జిల్లా అగర్తిపాలెం ప్రకృతికి తను ఇలా మళ్లీ దగ్గరయ్యాను అంటూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు.
ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగరా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగరా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ మనుష్యులందు లాక్డౌన్ నేపథ్యంలో మా సొంత ఊరికి రెండెడ్ల బండిపై వెళ్ళి నా సొంత పొలంలో నాకెంతో ఇష్టమైన పంట చేనుకు 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ స్వయంగా స్ప్రే చేయడం కానీ నా సొంత చేపల చెరువులో మేత వేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చేసినా సరే ఆ రోజే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా నా సొంత గ్రామం ఆగర్తపాలెం వచ్చి ఇక్కడే వ్యవసాయం చేస్తూ ఆ రోజులను ఎకరానికి 60 బస్తాలు పండించా. చెరువుల్లో కూడా ఎప్పుడు లాస్ లేకుండా ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా చేశా. శాసనసభ్యుడిగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలనే 2015లో గ్రామం నుండి పాలకొల్లు వచ్చా. అయినప్పటికీ కూడా ఈ రోజుకి సొంతంగా వరి పండిస్తున్నా, చెరువులు చేస్తున్నా. కాకపోతే ఈరోజు మళ్ళీ ప్రత్యక్షంగా ఆ యొక్క వరి పంటలోను ఆ యొక్క చెరువు పనుల్లోనూ పాల్గొనడం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎం ఏలిషా విజ్ఞప్తి చేశారు. మహమ్మద్ అజ్గర్ నవాబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యన జేడీఎస్ ఉద్యోగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. లాక్డౌన్ పీరియడ్లో స్వచ్ఛంద సంస్థలు, దాతలు నిరుపేదలను ఆదుకోవాలన్నారు. మహమ్మద్ అజ్గర్ నవాబ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, పోస్టల్ డిపార్ట్మెంట్ విజయవాడ డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఏఎస్పీ మహమ్మద్ లుత్ఫీ అలీ ఆధ్వర్యన గాంధీనగర్లోని పోస్టాఫీస్ నందు ఆ శాఖ సంబంధిత జేడీఎస్ ఉద్యోగులకు నిత్యావసరాలతో పాటు కూరగాయల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోస్ట్ మాస్టర్ జనరల్ ఎలీషాతో కలిసి ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆలీ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న ముందస్తు జాగ్రత్తలను పాటించి కరోనా కట్టడికి కృషి చేయాలన్నారు. మహమ్మద్ అజ్గర్ నవాబ్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అత్యంత తక్కువ జీతాలతో జీవించే జేడీఎస్ ఉద్యోగులకు ఈ కష్టకాలంలో నిత్యావసరాలు, కూరగాయలు అందించడం జరిగిందన్నారు. కరోనా మహమ్మారితో దేశమంతా కూడా ఒక క్రైసిస్ సిచ్యువేషన్ ఫేస్ అవుతున్న తరుణంలో మా భారత తపాలా శాఖ తనవంతు కృషిగా పోస్ట్ ఆఫీసులు రన్ చేయడమే కాకుండా సోషల్ యాక్టివిటీస్లు కూడా పాల్గొందని మేము తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోస్ట్ ఆఫీసులు అన్నీ కూడా మేము పోస్ట్ ఆఫీసులు యాజ్ ఎసెన్షియల్ సర్వీసెస్గా పనిచేయడం జరుగుతుంది. అదే కాకుండా గ్రామాల్లో మా యొక్క ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ ద్వారా మేము వేల మంది బాధ్యులకి మేము పేమెంట్ జరుగుతున్నాము. ప్రధానమంత్రి గారు 500 రూపాయలు మహిళా జన్ధన్ అకౌంట్లో క్రియేట్ చేసినప్పుడు మేము వాళ్ళు బ్యాంకులకు వెళ్లకుండా పోస్ట్ ఆఫీస్ ద్వారా వచ్చి పోస్ట్ ఆఫీస్లో తీసుకునేలా విధంగా మేము సౌకర్యం కల్పించాము. ఈ విధంగా రోజుకి దాదాపు 5,000 నుంచి 10,000 వరకు పేమెంట్స్ రోజు జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరూ కూడా మన గ్రామాల్లో ఉన్న పోస్ట్ ఆఫీసులో ఉన్న బ్రాంచ్లోనే తీసుకుంటాం జరుగుతుంది. వాళ్ళంతా కూడా బ్యాంక్ వెళ్ళవలసిన అవసరం లేదు. అలాగనే ఏదైనా వాళ్ళకి డీబీటీ పేమెంట్స్ వస్తే ఆ పేమెంట్స్ అన్నీ కూడా మన పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా ఈ సౌకర్యం తెలుసుకొని వాళ్ళు బ్యాంక్ వెళ్లకుండా వాళ్ళ గ్రామాల్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పేమెంట్ తీసుకునే విధంగా మీ యొక్క సౌకర్యం కల్పించడం, ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాము. దీంతోపాటుగా పోస్ట్ ఆఫీస్ టైమింగ్స్ కూడా మేము రెడ్ జోన్ ఏరియాలో, తర్వాత కంటైన్మెంట్ ఏరియాలో టైమింగ్స్ చేంజ్ చేసి ప్రజలు సౌకర్యార్థము 11:00 నుంచే స్టార్ట్ చేయడం. మామూలుగా నార్మల్గా పోస్ట్ ఆఫీస్ మా 10 స్టార్ట్ అవుతుంది. అయితే ప్రజలకి యొక్క రిస్ట్రిక్షన్ ఉన్నందువల్ల మేము పోస్ట్ ఆఫీస్ని 8:00 నుంచే మొదలు పెట్టాము. ఎవరికైనా పోస్ట్ ఆఫీస్ సేవలు కావాలంటే వాళ్ళు మార్నింగే పోస్ట్ ఆఫీస్కి వచ్చి 8:00 నుంచి 11:00 లోపల వాళ్ళ యొక్క సౌకర్యం పొందాలని తెలియజేస్తున్నాము. ఇది కాకుండా ఏదైతే గ్రీన్ జోన్ ఉందో, నారంజ్ జోన్ ఉందో, ఈ ఏరియాలో మాత్రం పోస్ట్ ఆఫీసులన్నీ కూడా నార్మల్గా పనిచేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ సేవలు ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాము. అలాగనే
ఆర్టికల్స్ ఎవరికైనా ఆర్టికల్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తే ఎవరైనా అకౌంటబుల్ ఆర్టికల్ కానీ డెలివరీ కానీ ఉంటే వాళ్ళు కూడా పోస్ట్ హౌస్ విజిట్ చేసి పోస్ట్ హౌస్ ద్వారా యొక్క వాళ్ళ యొక్క ఆర్టికల్స్ కూడా డెలివరీ తీసుకోవాలని కూడా మేము మనవి చేస్తున్నాము. అట్లా కాకుండా ఏదైనా బల్క్ కస్టమర్స్ కానీ ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వాళ్ళు కానీ ఫోన్ చేసి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అడ్రస్కి వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి కూడా డెలివరీ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా పోస్ట్ ఆఫీస్ ఎప్పుడు కూడా ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్లు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సేవ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగానే మన పోస్ట్ హాస్టల్ని కూడా ఓపెన్ చేసి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా మేము యొక్క మా యొక్క చిన్న ఉడతా భక్తిగా మేము సోషల్ సర్వీసెస్ కూడా చేయడం మొదలు పెడుతున్నాము. మొన్న ఒక 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగనే కొంతమందికి రైస్ ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున మన ఆలీ గారు మన వాళ్ళ సంస్థ తరఫున కొంత సహాయ నిధిగా తీసుకొచ్చి కొన్ని రైసు వెజిటబుల్ ఇవన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. ఈ విధంగా మా పోస్ట్ ఆఫీసు పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ యొక్క సమయంలో ఎవరైతే అవసరం ఉందో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు తొలగించడంలో మా వంతుగా కృషిగా మేము ప్రయత్నిస్తూ సేవ చేస్తానని తెలియజేస్తున్నాం. చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది మేము ఏర్పాటు చేసామండి. అయితే కొడపల్లి గ్రామ పరిసర గ్రామాల్లో కూడా మేము ఈ యొక్క నిత్యావసర సరుకులు కరోనా వచ్చింది కాబట్టి ఈ మహమ్మారి గురించి చాలా జీవితానికి కోల్పోయిన అందరికి కూడా మేము సాయంత్రం చేసుకుంటూ వస్తాము. అదే దగ్గర దగ్గర 1000 దాకా 1000 కుటుంబాల దాకా ఇచ్చాము. అదే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో కూడా మేము ఇలా సేవ చేయాలనే ఉద్దేశంతో మహమ్మద్ అద్గర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా యొక్క అన్నగారైనటువంటి హుసైన్ అలీ రఫీక్ హసన్ అలీ గారు చైర్పర్సన్, నేను ఫౌండరు, తర్వాత మా ట్రస్టీ మెంబరు మా జవహర్ గారు, తర్వాత కృష్ణ గారు సెక్రటరీగా చేసి వాళ్ళ సహాయకారత్వంతో మొత్తం కలిసి మేము ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టులో కూడా మా అన్ని బయట చేయడమే కాకుండా మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి కూడా మేము సేవ చేసే దృక్పథంతో జీడిఎస్ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకి 60 కుటుంబాలకి మేము సహాయం చేశామండి. అదేవిధంగా మాకు సహకరించి మాకు మా పిఎంజీ గారు, గవర్నర్ పిఎంజీ గారు, మా కల్న ఎలిష గారు, మరియు మన గవర్నర్ అయినటువంటి డిపిఎస్ గారు చంద్రశేఖర్ గారు, మా ఎస్ఎస్పీ గారు జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు వీళ్ళంతా వచ్చేసి మేము చెప్పగానే వచ్చి మాకు అండగా నిలబడ్డారు. వాళ్ళు నిలబడి మా చేయండి అని చెప్పి పూర్తి చేయందుకు మా యొక్క ట్రస్ట్ నుంచి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము చాలా ఆభారిగాను వాళ్ళకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అదేవిధంగా మేము చెప్పంగానే మా యొక్క జీడిఎస్ స్టాఫ్ కూడా స్పందించి వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి మాకు సహకరించి ఏమండి మా ఇలా ఉన్నాయి గ్రేవెన్సెస్ ఉన్నాయని చెప్పంటే మేము కూడా చాలా సంతోషించామండి. వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో ఏదైనా కావాలంటే మా యొక్క ట్రస్ట్ నుంచి అనేక సదుపాయాలు సౌకర్యాలు అందిస్తామని మర్చిపోతే కోరుకుంటూ మేము స్వభావంగా మీకు ధన్యవాదాలు తెలుపు. ఈ కార్యక్రమంలో పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోవోస్ జె శ్రీనివాసులు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ కె చంద్రశేఖరరావుతో పాటు ట్రస్ట్ చైర్మన్ మహ్మద్ రాఫిక్ హుస్సేన్, ట్రస్ట్ మహ్మద్ జవహర్ ఆలీ, సెక్రటరీ మహ్మద్ కుషీర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఇవాళ కొత్తగా 80 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిసి ఏపీలో కేసులు 1177 చేరుకున్నాయి. కొత్తగా కృష్ణా జిల్లాలో 33, గుంటూరులో 23, కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 1 కేసు నమోదైందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అన్నము రామచంద్ర అంటూ అలమటిస్తున్న అన్నార్థులకు అన్న వితరణ చేస్తూ ఆదర్శంగా నిలిచారు ప్రకాష్ కేబుల్ నెట్వర్క్ ఆదరణ ఫౌండేషన్ బృంద సభ్యులు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన అభాగ్యులకు తమ వంతు అన్న వితరణ అందించడం దైవసేవగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ ముగిసే వరకు అన్న వితరణ కొనసాగించనున్నట్లు వెల్లడించారు. కరోనా నియంత్రణ సహాయక చర్యల్లో భాగంగా ఓల్డ్ ఆర్ఆర్పేటలో తమ వంతు ప్రజాసేవలందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు ప్రకాష్ కేబుల్ నెట్వర్క్ అధినేత గుర్రం సూర్యప్రకాష్ అండ్ ఆదరణ ఫౌండేషన్ టీం బృందం. లాక్డౌన్ కష్టాలతో అలమటిస్తున్న ఈ ప్రాంతవాసుల ఆకలి బాధలను తీర్చేందుకు చేపట్టిన అన్న వితరణ కార్యక్రమం సోమవారానికి 11వ రోజుకు చేరింది. నిరాశ్రయులకు, నిరుపేదలకు, ఉపాధి కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు పట్టెడన్నం పెడుతూ లాక్డౌన్ కష్టాలను తీరుస్తున్న నిర్వాహకుల పట్ల స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆదరణ ఫౌండేషన్ సభ్యులతో పాటు ప్రకాష్ కేబుల్ నెట్వర్క్ ప్రతినిధులు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ కరోనా విపత్కర తరుణంలో పాత రాజరాజేశ్వరి పేట వాసులకు ఆహార వితరణ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.
ఈ నెల 17 నుంచి ప్రారంభించిన అన్న వితరణ కార్యక్రమాన్ని మే 4 వరకు కొనసాగించనున్నట్లు వెల్లడించారు. సేవా భావంతో ఇంటింటికి వెళ్లి ఆహార పొట్లాలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్థానిక రాజరాజరాజపేటలో దాదాపు 12 రోజులుగా జరుగుతున్నటువంటి నిరతాన దాతలు లోకల్ గా ఉన్నటువంటి అందరూ కూడా చాలా ఇన్స్పిరేషన్ తో అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం అనేది కనీస కర్తవ్యం అనేటటువంటి ఒకే ఒక సదుద్దేశంతో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాలు పంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క సైనికుడిగా వచ్చి ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ఎంతోమంది దాతల ఉదార స్వభావంతో ఈ ఆదరణ ఫౌండేషన్ మరియు ప్రకాష్ కేబుల్ టీవీ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో వీరు కాకుండా ఇతోధికంగా సహాయం సహకారాలు అందిస్తున్నటువంటి గృహస్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు అందరికీ కూడా కరాళ నృత్యం చేస్తున్నటువంటి కరోనా మీద విజయానికి మనందరం పాటుపడే విధంగా ముందుకు వచ్చిన దాతలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మిగతా ఈ కార్యక్రమాన్ని అప్ టు లాక్డౌన్ 4వ తారీఖు వరకు పొడిగించి అందరిని కూడా ఎవరైతే ఆకలిగా ఉన్నటువంటి అనాథలకు సింపుల్గా కూరగాయలు ఇవ్వడం బియ్యం ఇవ్వడం లేకపోతే ఇంకోటో ఇచ్చి ఆ రోజుతో కార్యక్రమాన్ని ముగించేటటువంటి ఉద్దేశం కాకుండా అన్నం అనేటువంటి అన్నదానం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇతోధికంగా చేస్తున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు. ప్రకాష్ కేబుల్ టీవీ నెట్వర్క్స్ మరియు ఆదరణ ఫౌండేషన్ తరఫున ఇద్దరు సంయుక్తంగా 17వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు అన్నదానం చేయాలని అనుకున్నామండి. మా ఏరియాలో రేషన్ కార్డు లేని వాళ్ళు, నిరాశ్రయులు, రోజువారీ కూలీలు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది పడకూడదని మేము అనుకుని సంయుక్తంగా కలిసి చేస్తున్నాము. ఈ అవకాశంలో మాకు సదవకాశాన్ని ఇచ్చిన సూర్యప్రకాష్ గారికి, అలాగే ఆదరణ ఫౌండేషన్ చిట్టూరి శ్రీనివాస్ గారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఏరియాలో ఇదే కాకుండా సోషల్ అవేర్నెస్గా మేము ఎవరైనా రోడ్డు మీద తిరగవాలని కూడా మేము ఏం చెప్తున్నామంటే, మాస్క్ వేసుకొని తిరగండి, గుంపులుగా తిరగద్దు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదు, అలాగే మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ చేయకూడదని చెప్పి మేము ఇక్కడి నుంచే ప్రచారం చేస్తున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మాకు మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. వాలంటీర్గా వచ్చి ప్యాకింగ్ చేయడం కానీ, అలాగే ఆ ప్యాకింగ్స్ని ప్యాక్ చేసి పంపించడం కానీ, అలాగే మా ఏరియాలో ఉన్న వాలంటీర్లు కూడా ఎంతో సహాయం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక లిస్టుగా ఫామ్ చేసుకొని వాళ్ళు బ్యాగ్స్ రూపంలో తీసుకొని వెళ్ళి ఇంటి గుమ్మానికి వెళ్ళి వాళ్ళే స్వయంగా ఇచ్చొస్తున్నారండి. ప్రమాదకరం అని తెలిసినా కూడా సేవాభావంతో అందరూ ఎంతో ముందుకు వచ్చారు. అందరికీ మా ధన్యవాదాలు. మా వంట వాళ్ళు కూడా స్వచ్ఛందంగానే వచ్చారు. వాళ్ళు కూడా ఏం మాకు మేము చెప్పగానే వెంటనే వచ్చారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారండి. ఇవాళ 11వ రోజుకు చేరింది. ఇలాగే మేము 4వ తారీఖు వరకు కూడా చేయాలని నిర్ణయించుకున్నాము. అలాగే మాకు సహకరించిన దాతలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆదరణ ఫౌండేషన్ మరియు ప్రకాష్ సిటీ కేబుల్ నెట్వర్క్ అయినటువంటి ఇద్దరు, గుర్రం శ్రీనివాస్ గారు, అలాగే గుర్రం సూర్యప్రకాశ్ గారు, చిట్టూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒకరోజు సాయంత్రం ఈ ఎవరైతే
లాక్డౌన్ సందర్భంగా ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి సందర్భంగా నిరాశ్రయులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం చేద్దామని ప్రకాష్ గారు ఒకరోజు సాయంత్రం ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తూ మాట్లాడితే అందరమే ఒక ఏకదాటి మీద తీసుకొచ్చారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా ఈరోజు 11వ రోజు ఈ 11వ రోజు వరకు కూడా నిరంతరంగా చాలా పకడ్బందీగా అలాగే వాలంటీర్లు వ్యవస్థ రావడం వల్ల మనకు ఎంత మంచిది వాళ్ళు ప్రతి డోర్ టు డోర్ ఇంటికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా డోర్ టు డోర్ పట్టుకెళ్ళి వాళ్ళకి టైంకి 11:45 ఇంటికి చేరుతున్నారు వాళ్ళకి మా ఆదరణ ఫౌండేషన్ తరపున ప్రకాష్ కేబుల్ నెట్వర్క్ తరపున మా ధన్యవాదాలు తెలుపుతున్నాం అంత కార్యక్రమానికి అసలు ముఖ్య కారకులు వంట వంట మాస్టర్లు ఈ కంటుభక్త బ్రదర్స్ వీళ్ళు వీళ్ళు టైం టు టైం ఉదయాన్నే వచ్చి శుభ్రంగా చాలా పకడ్బందీగా ప్రభుత్వం ఏదైతే నీట్నెస్ పాటించాలని ప్రకటించి దాని ప్రకారంగా మాస్కులు కట్టుకుంటూ వంట తయారు చేస్తూ టైంకి ఉదయం 5 గంటలకు వచ్చి అందిస్తున్నారు వాళ్ళకు కూడా మా ఆదరణ ఫౌండేషన్ అండ్ ప్రకాష్ కేబుల్ నెట్వర్క్ వారి తరపున మా కమిటీ అందరి తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ ఛానల్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మే 3వ తారీఖు పొడించడం మే 3వ తారీఖు వరకు ఈ కరోనా వెళ్ళేంత వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ లేని వాళ్ళకి పేదలకి ప్రతి ఒక్కరిని బాధపడే వాళ్ళకి ఆకలి పోతే బాధపడే వాళ్ళకి అందాలని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడమైనది. కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అనగా వార్డు వాలంటీర్స్ మరియు ఇందులో సహకరించిన పెద్దలు శ్రీనివాస్ గారు, సందీప్ గారు, డివిఆర్ గారు, శ్రీనివాస్ బుట్టో గారు, ఎక్సెల్ శ్రీనివాస్ గారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇట్లు ఆదరణ ఫౌండేషన్ మరియు ప్రకాష్ సి ఛానల్ పాతరాయపేట విజయవాడ. ఈ కార్యక్రమంలో గురం సూర్యప్రకాష్, అన్నవరపు ప్రసాద్, మణి సందీప్ రెడ్డి, మహంతి రమణ, గురం వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.